చూస్తున్నా అనిపిస్తున్నా? చాలా బాగుంది, రతిక్ వెళ్ళిపోయినందుకు చాలా సంతోషంగా చూస్తున్నా. ఇంకా రతిక బిగ్ బాస్ బజ్ కొచ్చి మన గీతు రాయలతో మాట్లాడడం చూస్తుంటే నాకైతే ఫీజులు ఎగిరిపోయినాయి. ఎందుకంటే ఆమె ఎట్లా అంటే నటన మా నటి, అంటే జనాలు ఏమనుకున్నారో తెలిస్తే ఇంకా బాగా నటించేదంట ఆమె. అంటే ఆమె చెప్పడం వే అట్లుంది, జనాలు ఇంత సపోర్ట్ ఉందా పల్లవి ప్రశాంత్ కి శివాజీ గారికి అని చెప్పడం అంటే నాకు మైండ్ లో ఫీజులు అన్నీ ఎగిరిపోయినాయి. ఏం అర్థం కాలే, అంటే ఇంత నటిస్తుందని. రాహుల్ సిప్లి గంజ్ పేరు వాడుకుంది, నా ఎక్స్ ఎక్స్ నాగార్జున గారితో కూడా ఎక్స్ ఎక్స్ గుర్తుకొచ్చిండు. అంటే నాగార్జున గారు పాస్ లోకి వెళ్ళిపోయినా వెళ్ళిపోయి వాళ్ళ గురించి గుర్తు చేసుకోక అని చెప్పి. సో నెక్స్ట్ వచ్చేసి శివాజీ గారు, పల్లవి ప్రశాంత్ చాలా బాగా ఆడుతున్నాడు, ఎవరు కూడా చాలా బాగా ఆడుతున్నారు. నాకైతే వరస్ట్ అనిపించేది ప్రియాంక అన్న. మీరు అందరు బబ్లీ గర్ల్ అది ఇది అంటున్నారు కానీ మా టీవీ సీరియల్ చేసుకున్నా, ఆమె సీరియల్ చేస్తుంది ఏం చేస్తుందో కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎదుగుతుంటే వాళ్ళని తొక్కాలని చూసుకోవద్దు. మంచి మనసు అనేది ఉండాలి, ఆమె మంచి మనసుతో ఉంటే జనాలు ఆమెకు సపోర్ట్ చేస్తారు. ఎందుకు చాలా మంది లేడీస్ ఫ్యాన్స్ ఉన్నారు ఆమెకు సీరియల్ ద్వారా. అమర్దీప్ కూడా ఉన్నాడు కానీ వాళ్ళకి ఎందుకు ఓట్లు పడట్లేదు, అది జెన్యున్గా ఆడట్లేదు వాళ్ళు. శుభశ్రీ పర్లేదు, కొంచెం ఇప్పుడు కొంచెం వస్తుంది, పికప్ అవుతుంది. కానీ ఆమెకు కూడా కొంచెం స్వార్థం ఉంది, ఎందుకంటే పల్లవి ప్రశాంత్ మీద శివాజీ గారి మీద ఎవరి మీద ఏడవడమే సరిపోతుంది, వాళ్ళకి ఆట ఆడట్లేదు వాళ్ళు. నిన్న ఎమోషనల్ ఎపిసోడ్ అంటే శివాజీ గారిది ఇంకా టెలికాస్ట్ కాలే. శివాజీ గారు తప్పుకున్నారు, లెటర్ చదవరంట. ఎవరు తేజ ఇద్దరు లెటర్ చదవడానికి వెళ్తే ఎవరు ఏంటంటే తేజకి ఇచ్చేసిండు, సాక్రిఫైస్ చేసేసిండు తన లెటర్ ని, తన లెటర్ తనే చింపుకొని వెళ్ళిపోయింది. ఇంకోటి శుభశ్రీ ఇంకా ఇది ఎమోషనల్, చాలా ఇంపార్టెంట్. ఒక్క నిమిషం శుభశ్రీ అయితే చాలా ఎమోషనల్ అయింది, తను లెటర్ చించేసుకుంది. సో గౌతమ్ కి, గౌతమ్ ఒకవేళ క్యాప్టెన్ అయితే తనని చేస్తాను కన్విన్స్ చేసినప్పుడు అప్పుడు శుభశ్రీ చింపేసుకుంది. ఇంకా నెక్స్ట్ అన్న ఏమో క్వశ్చన్ అడుగుతున్నా. బత్తకాయలు విండడం అనేది చాలా ఉట్టి చేతనే వింటారు, ఎంత నొప్పి అయిందేమో గానీ చాలా బాగా వింటారు. నేను చేతితో విండలే అన్న, మామూలుగా మెషిన్ లతో వండుకుంటా నేను. ఇప్పుడు మామూలు టెస్ట్ తేజ 100% అంటే 99% మళ్ళీ బిగ్ బాస్ నీకు ఎట్లా రైట్స్ వచ్చినాయి అంటారు. ఓటింగ్ అన్న, ఓటింగ్ చాలా తక్కువ ఉంది. ఓటింగ్ చూస్తున్నాం కదా మనం, గూగుల్లో చూసుకున్నా బిగ్ బాస్ అఫీషియల్ ఛానల్లో చూసుకున్నా చాలా తక్కువ ఓటింగ్ ఉంది. ఆ టెస్ట్ తేజ ప్లేస్ లో అమర్దీప్ ఉండాల్సింది, కానీ అమర్దీప్ కొంచెం పర్లేదు, జనాలు కొంచెం సపోర్ట్ చేస్తున్నారు. నాకు తెలిసి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో షకీలమ్మ వస్తుందేమో అని అనుకుంటున్నాను, మళ్ళీ రావచ్చు అనుకుంటున్నాను. ఇంకోటి బోలే చావలి ఉన్నారు కదా, ఆయన కూడా వస్తున్నారు. రతిక రాదన్న, రతిక 100% రాదు. రతిక పని అయిపోయింది, అవుట్, పేడ్ అవుట్. అంటే మన సినిమా ఇండస్ట్రీలో పేడ్ అవుట్ అంటారు కదా, అట్లా బిగ్ బాస్ లో పేడ్ అవుట్ అయిపోయింది. ఆమె వచ్చినా ఎవరు చూడరు కూడా, చాలా మంది చెప్పారు నాకు. అంటే రతికి వెళ్ళిపోవడం వల్ల ఇంకా చూస్తూనే ఉన్నామని. సో ఇంకేమన్నా ఉన్నా? అమర్దీప్ ఆయన స్ట్రాటజీ అది, అంటే వేరే మీద ఏడవడమే ఆయన పనిగా పెట్టుకుని. ఆయన ఇంతకు ముందు చాలా ముందు 2-3 రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసిండు, కానీ ఎలా వినిగాల, ఇందులో కూడా వినిగా 99%. అట్లా అదేం లేదన్న, టేస్ట్ తేజనే 100% బెటర్. ఎందుకంటే పని చేస్తాడు, సడన్ గా పంచులు వేసేస్తాడు ఆయన, అది ఆయన మీద వేసుకుంటాడు, మళ్ళీ వేరే మీద కూడా వేస్తాడు, తర్వాత నవ్వ ఇచ్చేస్తాడు. అంటే ఓటింగ్ తక్కువ ఉందన్న, జనాలకు నచ్చలేదేమో, నాకైతే నచ్చింది టేస్ట్ తేజ. నెక్స్ట్ కట్ చేయండి.